राष्ट्र में करोना विजृंभिस्तुन्न तरुणंलो विद्यार्थुलकु परीक्षलु पेट्टि तीरुतामन्न सीएम जगन्मोहन रेड्डी गारी मातलनु निरसिस्तू विद्यार्थुल संक्षेमान्नि गालिकि वदिलेसिन राष्ट्र विद्याशाख मंत्री आदिमूलपु सुरेश गारु राजीनामा चेयालनि गुरुवारं नाडु नगरंलोनि स्थानिक नीलं राजशेखर रेड्डी भवनं नंदु एआईएसएफ ఆధ్వర్యంలో पत्रिका విలేకరుల సమావేశం నిర్వహించారు। సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో పరీక్షలు పెట్టి తీర్తామన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు। మరి రాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమాన్ని విద్యార్థుల ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి విద్యార్థులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి విద్యాశాఖ మంత్రి మరి పూర్తిగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థుల కరోనాకు బలం చేసేటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు నేడు నీలం రాజశేఖర రెడ్డి భవనంలో ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు పత్రికా విలేకరుల సమావేశం ద్వారా మరి డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం పరీక్షలు పెడతామంటా ఉన్నారు। మరి పోయిన సంవత్సరం మీరు పాస్ చేసినప్పుడు విద్యార్థుల భవిష్యత్తును గుర్తుకు రాలేదని ఏఐఎస్ఎఫ్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం। ఇప్పటికే దేశవ్యాప్తంగా సెంట్రల్ సిలబస్ సంబంధించినటువంటి అన్ని పరీక్షలను వాయిదా వేసి మరా జూన్లో మరి నిలకడగా ఉన్నటువంటి కరోనా నిలకడగా ఉన్నటువంటి సమయంలో పరీక్షలు నిర్వహిస్తాం లేదంటే అప్పుడు ఫలితాలను చూసి నిర్ణయం తీసుకుంటామని కేంద్రానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలే విద్యాశాఖలే నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైసీపీ ప్రభుత్వం మాత్రం తమ మొండి వైఖరిని ఈరోజు రాజకీయ కక్ష ధోరణిలో ఈరోజు రాజకీయాలతో ముందుకెళ్తుంది తప్ప విద్యార్థుల యొక్క సంక్షేమాన్ని కానీ విద్యార్థుల శ్రేయస్సును కానీ ఆరోగ్యాన్ని కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది। ఆ విధానాన్ని ఏఐఎస్ఎఫ్ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం। ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 130 మందికి పైబడి ఈరోజు ఉపాధ్యాయులు కరోనా బారిన పడి మరి చనిపోవడం జరిగింది। ఇప్పటికే వందల మంది విద్యార్థులు ఈరోజు కరోనా బారిన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు। నిన్నటి రోజునే ఈ జిల్లాలోనే కేవలం 50 నుంచి 40 60 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు అధికారిక లెక్కలు ప్రకటించడం జరిగింది। మరి ఉపాధ్యాయులు ఎంతమందికి కరోనా సోకిందో మరి ప్రభుత్వానికే తెలియాలి। మరి ఇంత దారుణమైన విపత్కరమైన పరిస్థితుల్లో కూడా విద్యార్థులకు పరీక్షలు పెట్టి తీరుతామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనేసి ఏఐఎస్ఎఫ్కి డిమాండ్ చేస్తూ ఉన్నాం। విద్యార్థుల వారి తల్లిదండ్రుల యొక్క నిర్ణయాలను మీరు తీసుకోవాలి తప్ప వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు।